కుందనపల్లి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల శాశ్వత పరిష్కారం కోసం మండు టెండలో కాలుకు చెప్పులు లేకుండా కుందనపల్లి గ్రామం నుండి పెద్దపల్లి కలెక్టరేట్ వరకు 20 కిలోమీటర్లు వందలాది మంది గ్రామస్తులతో కలిసి ఎంఎల్ఏ కోరకంటి చంద్ర మహాపాదయాత్ర చూశారు. ఎంఎల్ఏ పాదయాత్రకు అడుగడుగున జనాలు నీరాజనం పలికారు. రాజు రహదారిపై ఆయనకు స్వాగతం పలుకుతూ ఆయనతో కలిసి ముందుకు సాగారు ప్రజనికం. ఎన్టీపీసీ యాజమాన్య వైఖరికి నిరసనగా పాదయాత్ర చేపట్టామన్నారు. కాబట్టి వెంటనే ఎన్టీపీసీ యాజమాన్యం స్పందించి కుందనపల్లి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. రామగుండం నియోజకవర్గంలోని కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్టీపీసీ బూడిద చెరువు ఉన్నది. ఈ యొక్క బూడిద చెరువు ద్వారా ఈ యొక్క కుందనపల్లి గ్రామానికి సంబంధించినటువంటి 286 ఇండ్లకు సంబంధించి అనేక ఇబ్బందులు, అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులతోని ఈ యొక్క బూడిదతోని ఈ యొక్క చెరువుతోని నానా అవస్థలు పడతా ఉన్నారు. గత 25-30 ఏళ్లుగా ఎన్టీపీసీ యాజమాన్యాన్ని అరిచి మొర పెట్టుకున్నా కూడా వారి నుంచి స్పందనకరమైంది. తాత్కాలికంగా ఏదో కూలి పని ఇస్తామని, ఏదో పని చేస్తామని అని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ మాకు శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపడం లేదు. ఇప్పుడు మేము ప్రస్తుతం మా పిల్లలు, మా వాళ్ళందరూ కూడా రోజు రోజులుగా ఇప్పటికి 40-42 మంది చనిపోయినారు. మా పిల్లలకు మేము ఉండడానికి ఇబ్బంది అవుతున్నది. కాలుష్యంతో అనేక అవస్థలు పడుతున్నారు. నీళ్లు తీసినా కూడా ఈ యొక్క బూరద చెరువులోని నీళ్లు కూడా తాగేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నది. మా బతుకులు తప్పకుండా మా బతుకులకు సంబంధించినటువంటి విషయంలో ఆలోచన చేయాలని చాలా రోజుల నుంచి అరిచి మూర పెట్టుకున్నా, ఇప్పటికీ పరిష్కారం చేస్తలేరు. కాబట్టి గత 24 రోజులుగా ఇక్కడ కుందనపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మహిళా సోదరులు, గ్రామస్తులందరూ కూడా నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ యాజమాన్యానికి సంబంధించినటువంటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ను, కలెక్టర్ గారిని పలుసార్లు కలిసినా కూడా మేము గతంలో మేము విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా కూడా ఏదో తూతూ మంత్రంగా మన ఈ యొక్క సమస్యను మాత్రం పరిష్కారం చేయడం లేదు. కాబట్టి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా రోడ్డు మీదకి రావడం జరిగింది. అందరం కూడా పాదయాత్రతోని కలెక్టర్ గారికి విన్నపం చేసి ఎన్టీపీసీ యాజమాన్యం ఏదో సెంట్రల్ గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, దీనికి సంబంధించినటువంటి మా దగ్గర వేరే రూల్స్ ఉంటాయని వాళ్ళు రంగరాజు మాటలు మాట్లాడుతూ తప్పించుకునేటువంటి ధోరణిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారి ద్వారా ఈ యొక్క సమస్య పరిష్కారం కావాలని మేము ఇక్కడి నుంచి పెద్దపల్లి వరకు ఇలా పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టి అందరం కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా స్పందించాలి ఎన్టీపీసీ యాజమాన్యం, లేకపోతే తప్పకుండా ఈ యొక్క శాంతియుతంగా మేము చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని వేరే విధంగా పోకుండా ఎన్టీపీసీ యాజమాన్యం ఈ యొక్క నిర్వాసితులను తప్పకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.